ఎం న్యూస్ కి స్వాగతం. నా పేరు లక్ష్మి. కార్మికులవరు మద్యం బారిన పడొద్దని మేడే వర్ధిల్లారనే నినాదంతో పిఠాపురం జన విజ్ఞాన వేదిక మద్యపాన వ్యతిరేక ప్రచార కమిటీ ఆధ్వర్యంలో పిఠాపురం పట్టణంలో ర్యాలీ నిర్వహించారు. కార్మికులవరు మద్యానికి బానిసలు కావొద్దని నినాదాలు చేశారు. ఈ సందర్భంగా మద్యపాన వ్యతిరేక ప్రచార కమిటీ నాయకుడు డాక్టర్ సూర్యనారాయణ చేతుల మీదుగా మద్యపాన వ్యతిరేక గోడ పత్రికను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా డాక్టర్ సూర్యనారాయణ మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో మద్యపాన వ్యతిరేక ప్రచార కమిటీ నాయకులు కరణం శ్రీనివాస్, కరుణారాజు, వడపర్తి సూర్యనారాయణ, కె కృపారావు, జన విజ్ఞాన వేదిక నాయకులు కె అప్పారావు, ప్రజా సంఘాల నాయకులు కరణం విశ్వనాథం, సిహెచ్ సతీష్, ఏ సందీప్, సత్తిబాబు, రిక్షా కార్మికులు పాల్గొన్నారు. మద్యం మాదకద్రవ్యాల కారణంగా ఎన్నో కుటుంబాలు రోడ్డున పడుతున్నాయి, కుటుంబాలు విచ్ఛిన్నమైపోతున్నాయి. మేము ఒకటే కోరుకుంటున్నాం, మా మద్యపాన వ్యతిరేక ప్రచార కమిటీ, ప్రజా సంఘాలు, జన విజ్ఞాన వేదిక ఎప్పుడైతే ఈ మద్యం పేడ విరడవుతుందో అప్పుడే కార్మికులు కుటుంబాలు బాగుంటాయి, అప్పుడు కార్మికులు వర్ధిల్లుతారని మేము నిజంగా భావిస్తున్నాం. కార్మికులు నిజంగా వర్ధిల్లాలని ఈ రాజకీయ పక్షాలు కానీ పాలిస్తున్న ప్రభుత్వం కానీ కోరుకుంటే, కార్మికుల మీద ప్రేమ ఉంటే, కార్మికుల కుటుంబాలు బాగుపడాలని కోరుకుంటే, మీరు మద్యాన్ని మద్యాన్ని లేకుండా చేయండి. మద్యాన్ని ఎప్పుడైతే లేకుండా చేస్తారో అప్పుడే కార్మిక కుటుంబాలు బాగుపడతాయి. మేము కార్మికులు అయి చేస్తున్నాము ఈ చేస్తున్నాము అని మేడే రోజున స్టేట్మెంట్లు కాకుండా మేము కార్మికుల కుటుంబాలు బాగుండాలని మా మద్యపాన వ్యతిరేక ప్రచార కమిటీ కోరుకుంటుంది. మా ప్రధానమంత్రి డిమాండ్ ఏంటంటే, ఎలక్షన్లో మీరు ఇచ్చినటువంటి మేనిఫెస్టో ప్రకారము, నవరత్నాల్లో చేర్చినటువంటి మేనిఫెస్టో ప్రకారము మద్యాన్ని లేకుండా చేయండి, మా కార్మికుల్ని రక్షించండి అని మీ ప్రభుత్వానికి ప్రతిపక్షాలకి మేము దృష్టి తీసుకొస్తున్నాం. మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ఎం న్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి.